సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు కానీ అలానే అకాల వర్షాల్లో మనకేదైనా మార్పులు కానీ అలానే పెరుగుతున్న ఎండలు ఏ విధంగా మనకు ప్రమాదకరంగా ఉండే అవకాశాలుంది అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశాలను మనం మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కోస్తాంధ్ర ప్రాంతం మీదుగా తేమ అనేది కొనసాగుతుంది ఒకటి మనం శ్రీకాకుళం నుంచి అప్ టు మనకేమంటే తిరుపతి జిల్లా దాకా మనకేమంటే గాలులు అంటే మనకేమంటే మాయిశ్చర్ అనేది బాగా స్ట్రాంగ్గా మనకు అనిపిస్తుంది దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెల్లగా మనకు తేమ అనేది మన క్రమక్రమంగా పెరుగుతుంది ఎందుకంటే మనము ఏడో తారీఖున నుంచి మనకు వర్షాలు కాస్తంత జోరందుకుంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే మనకేమవుతుందంటే కొన్ని కొన్ని వర్షాలు అనేవి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పడుతూ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మాయిశ్చర్ ఇన్కర్షన్ అని ఒక పదం మనం ఆంగ్లంలో అంటుంటాము సో ఇందువలన మనకేమవుతుందంటే మెల్లగా మనకు తేమ అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో మనకు బాగా మనకు విస్తారంగా మనకుంది అలానే రాయలసీమ దాంతోపాటుగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో బాగా మనకేమంటే ఒక అధిక పీడన ప్రాంతం లాంటిది ఒకటి ఏర్పడింది కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే మనకేమంటే బాగా వేడిగాలు అలానే ఏమంటే సీజనల్ హైప్రెషర్ ఏరియా అనేది మనకు ఏర్పడుతోంది సో ఈ ఇవన్నీ ప్యాటర్న్స్ మనకు తెలుగు రాష్ట్రాలు అంటే ఒక పక్కనేమో మనకి ఎండల తీవ్రత మరో పక్కనేమో అక్కడక్కడ అకాల వర్షాలు రెండు ప్రాంతాలను మనకేమంటే అక్కడక్కడ మనకు ఒక అంటే భారీ మార్పు అనేది కనిపిస్తుంది లోపలగా ఉండే ప్రాంతాల్లో మాత్రం బాగా ఎండ కోస్తా ప్రాంతంలో మాత్రమేమంటే అక్కడక్కడ వర్షాలు అనేవి మనము గత కొన్ని రోజులుగా చూస్తూ వస్తున్నాం రానున్న రోజుల్లో ఇంకా మనకు పెరిగే అవకాశాలు ఉంది ఎందుకు అన్న కారణం మనం చూసినామంటే ఎక్కువగా మనకేమవుతుందంటే ఒక అధిక పెడన ప్రాంతం నేను గత కొన్ని వీడియోల్లో చెప్తూ వచ్చాను ఒక అధిక పెడిన ప్రాంతం మొత్తం తెలుగు రాష్ట్రాల మీదుగా ముఖ్యంగా రాయలసీమ అలానే కర్ణాటక మీదుగా మనకు కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఇక్కడ చూసినామంటే ఈ సర్కిల్ చేసిన అంటే ఇక్కడ ఇక్కడ గీసిన ఈ సర్కులర్ ప్యాటర్న్ వచ్చేసి ఏమంటే ఒక అధిక ప్రాంతం ఈ ప్రాంతంలో వచ్చేసి ఏమవుతుందంటే మనకు గాలులను ఇలా వంకరగా మనకు తిప్పుతుంది అంటే పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి బాగా మనకు వేడిగా అంటే ఆ ప్రాంతంలో ఉండే ఆ భాగంలో మనకు పొడిగాలు మాత్రమే ఉంటుంది కాబట్టి బాగా వేడిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు కోస్తా మీదుగా కొంచెం కన్వర్జెన్స్ అనేది తిరుపతి నుంచి శ్రీకాకుళం మధ్యలో మనకు కొంచెం కన్వర్జెన్స్ ఉంది కాబట్టి అక్కడక్కడ మనము వర్షాలను అయితే గమనిస్తున్నాము సో ఇప్పుడు మనం ఏమంటే ఒకసారి రేపటి పరిస్థితి చూసినామంటే రేపు రాయలసీమ నుంచి మెల్లగా మనకేమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోకి ఈ అధికపడిన ప్రాంతం అనేది విస్తరిస్తుంది కాబట్టి రేపు మనకు తెలంగాణలో కాస్తంత ఎండల తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం రాయలసీమ జిల్లాల్లో కూడా కాస్తంత మనకు ఎండల తీవ్రత అనేది పెరిగే అవకాశాలైతే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులు అలానే ఉత్తర వాయువ్య నుంచి ఈశాన్య దిశగా మారుతున్న గాలుల వలన మనకు రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకు బాగా వేడి తీవ్రత అంటే ఎండల వేడి తీవ్రత అనేది మరింత ఎక్కువ ఉంది అలానే కోస్తా ప్రాంతంలో మాత్రం ఒకటి శ్రీకాకుళం జిల్లా నుంచి అప్ టు తిరుపతి జిల్లా దాకా మనకేమంటే ఏమవుతుందంటే అక్కడక్కడా వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే రేపు కూడా మనకు కనిపిస్తుంది అంటే ఈరోజు ఏప్రిల్ మూడు రేపు ఏప్రిల్ నాలుగో తారీఖును కూడా మనకు కనిపిస్తుందండి సో ఒకసారి మనము ఏప్రిల్ నాలుగో తారీఖున ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడుతుంది అన్న విషయం గురించి చూస్తే ఒకటి మనము శ్రీకాకుళం జిల్లాలో అక్కడెక్కడా వర్షాలు పార్వతీపురం మండ్యం జిల్లాలో అక్కడెక్కడ వర్షాలు విజయనగరం జిల్లా అలానే ఏమంటే అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాలు అంటే అనకాపల్లి దాంతోపాటుగా మనకేమవుతుందంటే పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అలానే ఏలూరు జిల్లాతో పాటుగా కోనసీమ జిల్లాలోని పలు భాగాలు అలానే కృష్ణా జిల్లాలోని పలు భాగాలతో పాటుగా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో పలు భాగాలు అంటే అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది బాపట్ల జిల్లాలో అక్కడక్కడా వర్షాలు దాంతోపాటుగా ఏమంటే ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు పాటుగా నెల్లూరు జిల్లాలోని తూర్పు భాగాలతో పాటుగా తిరుపతి జిల్లాలో అక్కడెక్కడ మనము వర్షాలను చూసే అవకాశాలు ఉంటున్నాయి పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అంటే మనకు కర్ణాటక అలానే ఆంధ్రకి సరిహద్దు ప్రాంతాల్లో ఉండే భాగాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రేపు మనకు కనిపిస్తుంది పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు అంటే మనకు ముఖ్యంగా వచ్చేసి ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్లలో మనకు వర్షాలు ఉంటుంది ఎందుకంటే మనకి తేమ అనేది మెల్లగా తెలంగాణ రాష్ట్రంలోకి మనకు వస్తూ చేరుతుంది కాబట్టి ఈ అంటే రేపటి నుంచి మెల్లమెల్లగా మనకు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున రాయలసీమ జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు మాత్రం లేవు అలానే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం రేపు లేవు కానీ హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం వేడిగా ఉంటుంది దాంతోపాటుగా కర్నూలు నంద్యాల కడప అలానే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా పాటుగా అన్నమయ్య జిల్లాల్లో మనకు మనకు బాగా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది చిత్తూరు జిల్లాతో పాటుగా మనకేమంటే అంటే చిత్తూరు జిల్లా అలానే అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది తిరుపతి అలానే నెల్లూరు అలానే ప్రకాశం పాటుగా ఉత్తర మధ్యాంధ్రల్లో మనకేమంటే కోస్తా ప్రాంతం చాలా అంటే కోస్తా ప్రాంతం కాబట్టి ఇవన్నీ ఈ ప్రాంతంలో మాత్రం మనకు కొంచెం తక్కువగానే వర్ష అంటే అంటే మనకు ఈ ఎండల తీవ్రత అనేది తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది మనం ఒకసారి రేపటి వర్షం కాకుండా రానున్న పది రోజుల వర్షం మనం చూసినామంటే రానున్న పది రోజులలో మనకు ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కాస్తంత మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కొంచెం మనకు విస్తారంగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం రేపు ఎల్లుండి అలా మనకు క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్లో మన ము మనకు ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అలానేమంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అంటే కోస్తా భాగాల్లో మాత్రం కొన్ని కొన్ని వర్షాలు అనేవి మనకు రానున్న పది రోజుల పాటు అంటే ఆల్టర్నేట్ డేస్గా అంటే ఒకరోజు పడుతుంది ఒకరోజు మనకు అంతగా ఉండదు మరొక రోజు కొంచెం పడుతుంది మరొక రోజు కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇలా మనకేమంటే ఒక ఆల్టర్నేటివ్ ఫ్యాషన్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపిస్తుంది ఏడవ తారీఖున మనకు తెలంగాణ రాష్ట్రంలో బాగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం రేపటి నుంచి క్రమక్రమంగా మనకు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఏడవ తారీఖున బాగా పడి ఎనిమిదో తారీఖు నుంచి మెల్లగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పడుతుంది సో ఈ విధంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకేమంటే ఈరోజు ఆంధ్రాలో నమోదైన వర్షాలు చూద్దాము ఈరోజు మనకు గత వీడియోలో చెప్పినట్లుగానే ప్రకాశం జిల్లాలో మనకు వర్షాలు అయితే హయెస్ట్ మనకు పామూరులో ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ వరకు మనకు వర్షపాతం నమోదైంది అలా పల్నాడు జిల్లా పార్వతీపురం మండ్యం జిల్లా దాంతోపాటుగా మనకేమంటే ప్ర తిరుపతి జిల్లా కావచ్చు గుంటూరు అలానే ఏమంటే నెల్లూరు జిల్లాతో పాటుగా మనకు చిత్తూరు జిల్లాలోని పలు భాగాలు దాంతోపాటుగా మనకు ఏలూరు కావచ్చు అలానే వచ్చేసి పార్వతీపురం మండ్యం జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి నమోదైంది సో మొత్తం మీద మనకు కోస్తాంధ్రలోనే మనకు వర్షాలు ఉన్నాయి అంటే కోస్తా భాగం అంటే సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతంలో మాత్రమే మనం ప్రస్తుతానికి వర్షాలు అనేవి చూస్తున్నాం ఎందుకంటే కన్వర్జెన్స్ బెల్ట్ అనేది దాని మీదనే ఉంది కాబట్టి కాబట్టి ఎండల తీవ్రత మనం చూస్తున్నట్లయితే రేపు మనకు అత్యధిక ఎండలు ఎక్కడెక్కడ ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే కడప జిల్లాలో అత్యధిక ఎండలు ఉంటుంది దాంతోపాటుగా నంద్యాల కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలోని పలు భాగాలు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు అంటే ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అలానే చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో కూడా ఎండల తీవ్రత అనేది కాస్తంత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది కానీ తిరుపతి నెల్లూరు అలానే మనకేమంటే ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు గుంటూరు అలానే బాపట్ల దాంతోపాటుగా మనకు కోస్తా అంటే కోస్తా భాగంలోని ముఖ్యంగా కోనసీమ కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి అలానే మనకేమంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాటుగా మనకేమంటే ఎన్టీఆర్ జిల్లాలోని తూర్పు భాగాల్లో మాత్రం మనకేమవుతుందంటే ఎండల తీవ్రత అనేది స్వల్పంగానే ఉంటుంది ఎందుకంటే కోస్తా ప్రాంతం కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి సముద్రం గాలు లోపలికి వస్తుంది కాబట్టి మనకు తిరుపతి నుంచి అప్ టు శ్రీ అంటే అప్ టు శ్రీకాకుళం దాకా మనకు ఎండల తీవ్రత అనేది కాస్తంతా మనకు తగుము అంటే ఎక్కువగా ఉండదు కానీ ఉంటుంది ఉంటుంది అలానే మనకు లోపలగా ఉన్న భాగాలు అంటే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలతో పాటుగా మనకేమంటుందంటే చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో మనకైతే బాగా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది పల్నాడుతో పాటుగా గుంటూరు అలానే ఎన్టీఆర్ జిల్లాలోని పలు పశ్చిమ భాగాల్లో ఎండల తీవ్రత అనేది బాగా ఉంటుంది మనకు విజయనగరం జిల్లాలోని పలు భాగాల్లో కూడా ఎండల తీవ్రత ఉంటుంది ఇది ఆంధ్రలో పరిస్థితి తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి చూస్తే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు అలానే ములుగు జిల్లా కావచ్చు ఏమంటే మనకేమంటే భీం అసఫాబాద్ జిల్లాతో పాటుగా మనకు జగిత్యాల దాంతో పాటుగా జనగామ అలానే ఏమంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ తాంతో పాటుగా నిజామాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ లో మనకేమవుతుందంటే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే రేపు మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఒక పక్కనేమో ఎండలు మరొక పక్కనేమో అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు ఈ రెండు కలిసి ఉంది కాబట్టి ఇంకా ఎండాకాలం అనేది ఇప్పుడిప్పుడే మనకు యాక్చువల్ అంటే అసలైన ఎండాకాలం అనేది ఇప్పుడిప్పుడే మనకు మొదలవుతుంది మొదట రాయలసీమలో మొదలై అట్లా కోస్తాంధ్రకు వస్తుంది కోస్తాంధ్రకు వచ్చేసరికి మనకు మే నెల స్టార్టింగ్ వచ్చేస్తుంది సో ఆ టైంకి మన కోస్తాలో బాగా ఎండలనేవి బాగా బగభగం అందరికీ తెలిసిన విషయమే విజయవాడలో ఎండలు చెప్పాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం రామగుండంలో ఎండలు చెప్పాల్సిన అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అనేది రానున్న రోజుల్లో బాగా పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తుందండి ఇది అండి వాటికి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి